ఛార్జీలు వెంటనే పెట్టిన ఆర్టీసీ ఛార్జీలు వెంటనే పెట్టిన ఆర్టీసీ ఛార్జీలు అగ్గిపెట్టిస్తున్నాం, మొత్తం దాంట్లో వివరిస్తున్నాం. మొత్తం ఇంటి పన్నులు విపరీతంగా పెంచేశారు, చెత్త ప్రభుత్వం చెత్త కూడా పెంచారు. అసలు పన్ను అంటే ఏంటండి, చెత్త కూడా దాంట్లో వస్తుంది, అది కూడా చెత్త పన్ను. మరి నిత్యావసర వసూలు నూనెలో ఏళ్ళు పెడితే కాలిపోతూ ఉంది, కూరగాయలు పెరిగిపోయినాయి, ఇంట్లో ఆడవాళ్ళు తెలుస్తాయి, మనకేం తెలుస్తాయి, పాపం వంట చేసేసరికి వాళ్ళ బాధలు వాళ్ళకి. అన్నీ పెంచేశాడు, పూర్తిగా ఈ రాష్ట్రాన్ని దోచుకున్నాడు, పూర్తిగా దోచేసుకున్నాడు. ఈరోజు కనీసం అని ఒక పక్క రచ్చ చేస్తున్నాం, విద్యుత్ ఛార్జీలు ఎందుకు పెంచావు, ఇంటి పనులు ఎందుకు పెంచావు. రచ్చ చేస్తుంటే ఆ పిచ్చ ముఖ్యమంత్రి ఆర్టీసీ ఛార్జీలు కూడా పెంచాడు. మీరు ఎన్ని నడుచుకుంటారా, నా పని నాదే, ఇంట్లో నుంచి బయటికి రాడు. ఆయన హోమ్ ఆయన క్వారంటైన్ ముఖ్యమంత్రి, ఆయన ఇంట్లో నుంచి బయటికి రాడు, బయటికి తిరగడు. కానీ ఆర్టీసీ ఛార్జీలు 1375 కోట్లు పెంచాడు. ఈరోజు సగటున 65 లక్షల మంది ప్రయాణికులు ఈరోజు ప్రయాణం చేస్తున్నారు. ఆర్టీసీ అంటే ఏంది, తక్కువలో వస్తుందని అయితే చేసుకుంటాను, ఏందని చెప్పింది, మేము ప్రభుత్వంలో విలీనం చేసుకుంటాను. పాపం ఆ పిచ్చ ముఖ్యమంత్రి తెలియదు, దాంట్లో 31% కేంద్రం ఉందని, ఆ కేంద్రం ఒప్పుకోలే, దీన్ని విలీనం చేసుకోవాలి. ఎంప్లాయీని వచ్చి విలీనం చేసుకున్నాడు, వాళ్ళకి వచ్చేటువంటి ప్రావిడెంట్ ఫండ్ లేదు. కనీసం ఆర్టీసీ ఎంప్లాయీ బాగలేకుంటే కొన్ని లక్షలు పెట్టి ఆరోగ్యం చూస్తారు. ఒకరి దగ్గర 275 నెలకి, ఒకరి దగ్గర 300, ఒకరి దగ్గర 400 తీసుకున్నాడు, ఎక్కడా ట్రీట్మెంట్ లేదు. ఆర్టీసీ ఛార్జీలు పెరిగిపోయినాయి, అన్నీ ఘోరాది ఘోరంగా పెరిగిపోయినాయి. అందుకే ఈరోజు చంద్రబాబు నాయుడు గారి పిలుపు మేరకు ఈరోజు ధర్నా చేస్తాం. సింపుల్గా పెంచిన విద్యుత్ ఛార్జీలు కానీ ఆర్టీసీ ఛార్జీలు కానీ అన్నీ తగ్గాలి. తగ్గే వరకు మా తెలుగుదేశం పార్టీ మా పోరాటం తీవ్రంగా ఉంటుంది. కానీ రాబో రోజుల్లో మాజీ మంత్రిని ఒకటి అడుగుతున్న అనిల్ని, 800 కోట్లు అభివృద్ధి చేశానన్నావు, మేమందరం నా కళ్ళు కనపడలేదేమని అందరిని అడిగినా, నేను కుర్రోళ్ళందరినీ, మీకేమైనా కనపడుతున్నాయని, ఎవరు కనపడలేదు, నాకేమైనా కనపడలేదు అనుకున్నా, ఎవరు కనపడలే, సరే పోతద్దా చూసా కనపడలే, నేను ఒకటే అడుగుతున్నా ఆ ఎమ్మెల్యేని, ఎమ్మెల్యే నీకు బుద్ధి ఉంటే అసమర్థ ముఖ్యమంత్రివి, సారీ అసమర్థపు మాజీ మంత్రివి, చేత కాని మాజీ మంత్రివి, దద్దమ్మ మాజీ మంత్రివి, నీ కళ్ళ ముందు చూడండి ఫ్లైఓవర్ తెలుగుదేశం పార్టీ కట్టించింది, దానికి రంగులు పొట్టి శ్రీరాములు గారి ప్రాంగణం బాగుండాలని రకరకాల స్వాతంత్ర సమరయోధులు బొమ్మలు వేసాం. నేను రోడా చైర్మన్ ఉన్నప్పుడు నా ప్రపోజల్ పెట్టాను, నారాయణ గారు మంత్రి, అజిత్ గారు ఆ రోజు